2011 వరల్డ్ కప్ కొట్టిన తర్వాత ఇండియన్ టీంలో చాలా మార్పులు వచ్చాయి. నిజానికి ఈ టీంలో ఉన్న చాలా మంది సీనియర్ ప్లేయర్లు రిటైర్ అయ్యారు. ఇక కొద్ది రోజులకి ధోని కూడా కెప్టెన్ గా చేయలేక తప్పుకోవడంతో కోహ్లీ కెప్టెన్ గా చాలా మంచి ప్రతిభ కనబరుస్తూ చాలా మంచి విజయాలను అందుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఐసీసీ నిర్వహించే ఒక్క కప్పు కూడా కొట్టలేకపోయాడు. దాంతో కోహ్లీ మీద ప్రెజర్ ఎక్కువగా పెరగడంతో ఆయన కెప్టెన్ గా తప్పుకున్నాడు. ఇక దాంతో రోహిత్ శర్మకి కెప్టెన్ గా అవకాశం ఇచ్చారు. ఇక ఇప్పుడు టీం చాలా స్ట్రాంగ్ इंडिया वर्ल्ड कप कोट्टडं पक्का चाला मंदी चेप्तुन्नारू. इक एशिया कप लो प्रधानंगा राहुल सेंचुरी चेसी तन मार्क हिटिंग तो एशिया कप इंडिया साधिंचडंलो चाला बागा हेल्प अय्याडु. इक फाइनल मैच लो सिराज श्रीलंका टीम मीद తన ఫామ్ ని చూపిస్తూ 6 వికెట్లు తీసి శ్రీలంక జట్టుని కోలుకోకుండా చేశాడు. అలాంటి బౌలర్ల కోసమే ఇండియా ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. ముఖ్యంగా మన టీం మొన్నటి దాకా ఎదుర్కొంటున్న అసలైన ప్రాబ్లం ఏంటి అంటే నెంబర్ 4 లో ఆడే ప్లేయర్ ఎవరు అనేది ఎవ్వరికి తెలియలేదు. ఎందుకంటే నెంబర్ 4 లో అత్యుత్తమంగా ఆడే ఇద్దరు ప్లేయర్లైన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా గాయాల బారిన పడి అసలు టీంకి అందుబాటులో లేకపోయేసరికి ప్రపంచ దేశాల అన్ని కూడా ఇండియాకి మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేదు, వాళ్ళు ఈసారి కప్పు కొట్టడం కష్టమే అని చాలా మంది విమర్శలు చేశారు. ఇక పాకిస్తాన్ మాజీ ప్లేయర్లు అండ్ ఇప్పుడు పాకిస్తాన్ టీం చీఫ్ సెలెక్టర్ అయిన ఇంజమాన్ ఉల్ హక్ కూడా ఇండియా ఇప్పుడు అంత స్ట్రాంగ్ టీమ్ గా కనిపించడం లేదు అంటూ కామెంట్ చేశాడు. ఇక మన ఇండియన్ మాజీ ప్లేయర్ అయిన యువరాజ్ సింగ్ కూడా ఇండియన్ టీమ్ లో నెంబర్ 4 బలంగా లేదు, ఇలా అయితే ఈసారి కూడా కప్పు కొట్టడం కష్టమే అంటూ చాలా రకాల కామెంట్స్ చేశాడు. ఇక కట్ చేస్తే ఇప్పుడు ఇండియన్ టీమ్ ని ఓడించడం చాలా కష్టమని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి. ఇండియాని ఈజీగా ఓడించవచ్చు అనే కామెంట్ చేసిన అందరి కామెంట్లని తిప్పికొడుతూ వరల్డ్ కప్ బరిలో ఇండియా నిలుస్తుంది. ఏది ఏమైనా టీమ్ లోకి అందరు ప్లేయర్లు రావడం, వాళ్ళు మంచి ఫామ్ లో ఉండడం చాలా మంచి విశేషమనే చెప్పాలి. ఇంతకు ముందు కేఎల్ రాహుల్ గాని శ్రేయస్ అయ్యర్ గాని ఇద్దరిలో ఎవరో ఒకరు వరల్డ్ కప్ టీమ్ లోకి వస్తే చాలు అని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఇద్దరు కూడా మంచి ఫామ్ లోకి వచ్చి వరల్డ్ కప్ కి అందుబాటులో ఉండడంతో అప్పుడు నెగటివ్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అసలు ఏం కామెంట్ చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. పాకిస్తాన్ టీమ్ ని కూడా రీసెంట్ గా ఇండియా టీమ్ చిత్తు చేయడంతో ఆ దేశపు మాజీ ప్లేయర్లు కూడా ఏం మాట్లాడడం లేదు. ఇలా ఇండియా టీమ్ అందరికి ఒకేసారి గట్టి స్ట్రోక్ ఇస్తూ ప్రపంచ టీంలు సైతం ఇండియాను చూసి భయంతో వణికిపోయేలా చేస్తున్నారు. ఇక ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా మీద జరిగిన 3 వన్డేల్లో వరుసగా డక్కౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఆస్ట్రేలియా మీద రివెంజ్ చాలా పెద్ద ఎత్తున తెచ్చుకున్నాడు. 2 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక తన మీద వస్తున్న విమర్శలకి కూడా తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. ఇక బౌలర్ అయిన అశ్విన్ కూడా ఆస్ట్రేలియా మీద జరిగిన 2 వన్డేలో 3 వికెట్లు తీసి తను కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక అశ్విన్ బౌలింగ్ చూసిన అందరూ కూడా వరల్డ్ కప్ కి అక్షర్ పటేల్ కంటే అశ్విన్ చాలా బెస్ట్ అని అంటున్నారు. ఇలా ఇండియన్ టీమ్ లో ఉన్న ప్లేయర్లు అందరూ కూడా మంచి ఫామ్ లో ఉండడం ఈసారి వరల్డ్ కప్ లో ఇండియా టీమ్ కి బాగా కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. ఇక వరల్డ్ కప్ లో పెద్ద జట్లైన ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు కూడా ఇండియా టీమ్ ని చూసి భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇండియా దగ్గర చాలా మంది బ్యాట్స్మెన్స్ బౌలర్లు ఉండడంతో టీం మొత్తం గెలుపు మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇంతకు ముందు ఒక మ్యాచ్ లో ఒక ప్లేయర్ కి గాయమైతే ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేసేవాళ్ళు లేక ఇండియా టీం చాలా మ్యాచ్లు ఓడిపోయింది. అయితే మన ప్లేయర్లలో ఒక్క శార్దుల్ ఠాకూర్ ఒక్కడే చాలా వరకు ఫెయిల్ అవుతున్నాడు. మరి ఆయన ప్లేస్ లో మరో ప్లేయర్ గా షమీని బరిలోకి దింపాలని కెప్టెన్ రోహిత్ శర్మ చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఇండియా తన మొదటి మ్యాచ్ ఆడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.